பாலுள்ள பவி கடையதாம் உயர்த்த உண்டு எனக்கு நல்ல வச்சிருந்தி பஞ்சதார பிள்ள ఆ ఊరు ఆ పేట అంతా నెత్తుటి కళ్ళాపులే. ఎవరు ఎప్పుడు చేస్తారు, ఎవరు ఎవరిని చంపుతారు తెలియని ప్రమాదకరమైన పరిస్థితి. బంగారం లాంటి నీ కొడుకు గూండా అయిపోతున్నాడు, రేపు హంతకుడు అయిపోతాడు. కాపాడుకోమని చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. మర్యాదగా మా డబ్బు కక్కు, లేకపోతే ఊరుకునేది లేదు. ఏంట్రా మీరు చేసేది, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. రై, ఇది బాసుపేటని బాసుకు తెలిస్తే పంబ రేగ కొడతాడని తెలీదా? తగ్గ తగ్గ, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. ఏ ఒక్కడు నా ఒంటి మీద చేయటానికి వీలు లేదు. బాసట బాసు బాసా నా తీసా. ఎవరాది? బాస్, బిగ్ బాస్. కష్టాలు తాగి దోచుకునే వాడిని ఎవరైనా వేస్తారే, ఈ బిగ్ బాస్ క్షమించడు రా. ఈ కండగ ఎవరు వస్తాడు రమ్మను రమ్మను. 24 గంటల్లో వీళ్ళ డబ్బు వీళ్ళకి ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఇక్కడ చెట్టుకు ఊరేసి చంపుతాను. ఏమనుకున్నావు? ఎలా ఉన్నావు? ఎరా అమ్మా, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ మీరే వచ్చేసారు. అవును, చెల్లి ఎక్కడ? అక్కయ్య పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్నయ్య. ఓ రామ్మా, మనం వెళ్ళే చోటు చూస్తే నువ్వు ఆనందంతో పొంగిపోతావు. రామ్మా వెళదాం. రామ్మా ఇది మన ఇల్లమ్మా. ఒకప్పుడు నువ్వు కళకళలాడుతూ తిరిగిన ఈ దేవాలయాన్ని తిరిగి నేను సాధించినందుకు నీకు సంతోషంగానూ గర్వంగానూ లేదమ్మా? ఎందుకు లేదు? చాలా గర్వంగా ఉంది బాబు. ఏ నరకంలో ఉండకూడదని బిడ్డల్ని తీసుకుని దూరంగా పారిపోయాను. ఆ నరకానికి నన్ను తిరిగి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మనిషిని ఉరేసి చంపడానికి కండల్లో గడువు పెట్టే అసలు సిసలైన నీ బాసుద్యోగం చూసి గర్వంగా ఉంది. అమ్మా, అన్యాయాన్ని ఎదిరించానే గాని నేను ఏనాడు అధర్మం చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించడానికి ధర్మాన్ని రక్షించడానికి నువ్వేం దేవుడు కాదురా? కాదమ్మా, నేను దేవుని కాను, కానీ వాళ్ళు రాక్షసులు. నా బిడ్డ దేశనాయకుడు కావాలనుకోలేదు, గాంధీ నెహ్రూ అంత గొప్పవాడు కావాలని అనుకోలేదు. కానీ కానీ గుండా కాకూడదు అనుకున్నాను. నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ మమ్ము చేశావు, నన్ను మోసం చేశావు, నన్ను దయో చేశావు. నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ మమ్ము చేశావు, నన్ను మోసం చేశావు, నన్ను దయో చేశావు. శత్రువుని సాధించడానికి నీ మనస్సు క్షోభ పెడుతున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. Thank you.
నమస్తే దొర్సాని. నువ్వు యాదరాలే యాదగిరిని, జట్టెల్ల యాదగిరిని. వారిని నువ్వా బాస్ చేతిలో తుక్కుతుకో దన్నులు తిన్నాడే? గందుకోసానికి పెద్దాపురం కెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇడికొచ్చిన. ఎట్లున్నది మన కొత్త గేటప్? జుట్టు కాస్త పెరిగినట్టుగా ఉంది. అరే జుట్టు అన్నాక పెరగదు ఆనయ్య? పెరగదారా? పెరగదాదోసాని మనకు కూడా పెరిగింది. ఎర్ర వంకీలు తిప్పిన గంతేనే. అసలు మన ఒరిజినల్ గేటప్ గిదే. ఒక్కసారి యాదగిరి నరసింహస్వామికి ఇచ్చిన, రెండోసారి బాసుకొరి. అరే ఆయన్ని కూడా కనుక ఈడికొచ్చిన బే. అంటే కొత్త స్టోరీ పాయింట్ తెచ్చిన. స్టోరీ పాయింటా? అవు దొరసాని ఒక్కసారి దిక్కు చూడు. ఎవత్తది? అరే ఎవరంటే భయ్ స్టోరీ పాయింట్ ఆ బాస్ గారికి సొంత చెల్లెలు. ఆ బాస్ గారి చెల్లెల? దీన్ని నువ్వెప్పుడు చేసుకున్నావు? ఈ మొగాన చేసుకోవడానికి ఇది ఎట్ట ఒప్పుకుందా అబ్బా? తూ మంత్రగాడి గారడి చేసిన. ఆ బాస్ గారు నన్ను కొట్టిండు కదా, తుక్కు తుక్కు లెక్క కొట్టిండు కదా. పోలీసు అని కత్త ఊకెనే పోతా అది బావు లెక్క పగబట్టిన. ఈ గెటప్ మార్చిన, ఆ ఊరు పోయి ఆ సెటప్ కి లైన్ వేసిన. దీని తల్లి ఆయన చెల్లి ఒట్టి బడాయిపోరి. అటు మనీ పర్సు గిట్టు మన పవర్ చూపించిన. చట్టం వదిలేస్తే పట్టుమంచి మన ప్యాకెట్ల పడ్డది. సుమతి ఏమిటి నువ్వు చేసిన పని? అతను ఎవరో ఏమిటో తెలియకుండా తాడు బంగారం లేని అన్నయ్య అంటే నీకు నమ్మకం, ఉద్యోగంతో పాటు అంతస్తు హోదా ఉన్న ఆయనంటే నాకు నమ్మకం. అందుకని అయితే మాత్రం అన్నయ్య ఊర్లో లేనప్పుడు కన్నవాళ్ళకు కూడా ఓ మాట చెప్పే బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవడం ఏ తప్ప? ఇంతవరకు ఏ ఊళ్ళో ఉన్నాడో తెలీదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలీదు, అసలు ఉన్నాడో ఊడాడో కూడా తెలీదు. అలాంటి అన్నయ్య వచ్చే వరకు ఆగి పెళ్లి చేసే వరకు ఎదురు చూస్తే ఈ జీవితం సరిపోతుంది. నా నిర్ణయం సరైందమ్మా, జన్మనిచ్చిన దానివని నీతో చెప్పి వెళదామని వచ్చాను. ఇష్టమైతే ఊకొట్టు, లేకపోతే ఇంతటితో ఈ ఇంటికి నాకు ఇంతే సంగతులు. సుమతి గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, పోదాంపా. వస్తానమ్మా. అరే అత్తమ్మ కాలు మొక్కవా? కావలిస్తే మీరు మొక్కండి. ఇప్పుడు చెప్పుండ్రి, ఆ బాస్ గాని కైమా కొట్టే పవర్ఫుల్ పాయింట్ మన కాడు ఉన్నదా లేదా? అది తిరిగి కొడతాడా? ఆ తిరిగి కొడతాడా? కొడితే ఏమవుతుంది? ఆ చెల్లెలు మొగుడు చచ్చి చెల్లెలే ముండ మోస్తుంది. ఇది స్టోరీ పాయింట్. ఇగో ఆ నీకు నాకు జాయింట్ దుష్మన్, గందుకోసానికే లేనిపోని కేసులన్నీ ఆయన మీద బనాయించి అది లోపలికి వస్తా. ఆడు తిరగబడ్డాడు అనుకో, సిస్టర్ సెంటిమెంట్ తో మెంటల్ అల్లుడా మజాక. సుమతి ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది నిజమా? కళ్ళారా చూస్తూ నిజమని అడుగుతావేమిటమ్మా? అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, చాలా కేసులు ఇరుక్కుపోయాడు. నీకెలా తెలుసు? ఇప్పుడు మీ బావగారు ఎవరనుకున్నావురా? తాడా చట్టం కింద అరెస్ట్ చేసే స్క్వాడ్ కి స్పెషల్ ఆఫీసర్. ఇదిగో ఇది అన్నయ్య మీద ఆయనకు వచ్చిన రిపోర్ట్. అన్నయ్య గురించి ఇందులో రౌడీ షీటర్ అని, స్మగ్లర్ అని, మాఫియా లీడర్ అని సాక్ష్యాధారాలతో సహా రాసున్నాయి. భగవంతుడా, ఇదిగో ఈ కాగితాల మీద అన్నయ్య చేత సంతకం పెట్టించమ్మా. కొంతైనా శిక్ష తగ్గుతుంది, మన పరువు దక్కుతుంది. బావరాజు సురేంద్ర ఉరఫ్ బిగ్ బాస్ అనే నేను ఎన్నో దోపిడీలు చేశాను, ఎన్నో మర్డర్లు చేశాను, దాదాగిరి చేశాను, రౌడీల చలామణి అయ్యాను. నా నేర ప్రవృత్తిని మార్చుకుని నేరాలు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవడానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సుమతి అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు నీ విన్నాను, కానీ అన్నయ్యని తప్పుడు కేసులో ఇరికించే పోలీస్ ఆఫీసర్కి భార్య అయ్యావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎవరం మాత్రం అవతలి వాళ్ళు బెదిరిస్తే భయపడ్డా, లంచానికి లొంగిపోయాడా చెప్పమ్మా. ఒకరికి భయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే లంచం తీసుకున్నాడనేగా? అక్కడికి నువ్వు ఏ నేరాలు చేయలేదని చెప్తున్నావా? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ ఊళ్ళో నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? దోపిడీలు, దొంగతనాలు, హత్య. ఆగిపోయావే, కొట్టు. చెల్లెలు పెళ్లి చేసి చీరాసారే పెట్టి సాగనంపు లేని వాడివి, నీకు చెల్లెలు కొట్టే హక్కుంటే కొట్టు. సుమతి నువ్వు అనుకున్నట్టు నేను దొంగను దోపిడీదారుని కాదమ్మా. నేను సాధించాలనుకున్న పగ నా బాధ్యత, ఆ తండ్రి కొడుగ్గా అది నా ధర్మం. ధర్మం? ఒరే చిన్నోడా, నేను మీకు చెప్పిన నీతి కథలన్నీ ఏ గాలికి వదిలేశాడురా మీ అన్నయ్య. అజ్ఞాతంలో పాండవులు చూపించిన సహనమే వాళ్ళని తిరిగి రాజుల్ని చేసింది. చెప్పరా. పొరపాటమ్మా, అజ్ఞాతంలోనైనా అడవుల్లోనైనా పగ ప్రతీకారం ద్రౌపది రూపంలో పాండవులు వెంటాడుతూనే ఉంది. యుద్ధం జరిగాకే, కౌరవులు నాశనం అయ్యాకే ద్రౌపది జుట్టు ముడేసుకుంది.
పగలు రాత్రి నాన్న చావుని మర్చిపోలేకపోతున్నాను. అది వరదరాజుల చావుతోనే అంతం కావాలి అవుతుంది. అందుకే నేను ఈ ఊరొచ్చాను. విన్నావుగా అమ్మా, నీ కొడుకు చేస్తున్న నిర్వాకం. ఛీ, ఇలాంటి రౌడీ నాకు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆయన పరువు మంట కలిసిపోయే రోజులు వచ్చాయి. జరిగిందంతా విన్నాను. మీ అన్నయ్య నీ చట్టానికి పట్టించాలని వచ్చావా? తప్పుడు నేరాలు ఒప్పించి ఉరికమ్ము ఎక్కించాలనుకుంటున్నావా? ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవతివే? ఇది మీ కుటుంబ సమస్య కాదు బాసు, నీ అన్నయ్య మాత్రమే కాదు. ఈ పేటలో, ఈ ఊళ్ళో వందల మందికి, వేలాది మందికి కూడా అన్నయ్య. తోబుట్టు వయ్యుండి తాళిబొట్టును అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంత చిత్రహింస చేస్తున్నావే. తోడ పుట్టకుండానే ఈ అన్నయ్య మీద ఆశలు పెట్టుకున్నారు ఈ చెల్లెళ్ళు. తెగిపోయిన మంగళసూత్రాలతో, పగిలిపోయిన గాజులతో వాళ్ల పగ సాధించి పెట్టి ఈ వీరుడు బ్రతుకుండాలని పూజలు చేస్తున్నారు తెలుసా? తులసమ్మ గారు, ఈ కలసంలో అస్థికలు చూడండి. ఇందులో మా ఆయన ఉన్నారు. జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేక స్వర్గానికి నరకానికి మధ్య ఊగిసలాడుతున్నారు. యూనియన్ లీడర్ అయిన నా భర్త సమ్మె చేస్తున్నారని తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కై ఓ రోజు సాయంత్రం బజార్లో ఉండగా వరదరాజుల కొడుకు ఆయన మీద దాడి చేశాడు. నువ్వు యూనియన్కి లీడర్ అయితే నేను దాదాలకు లీడర్ని. పాదమ్మాతో